ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ సాంబ్రాలకు తయారుగా ఉండూర్రీ కొత్త బట్టలకు కొలతలు బ్యాండోలకు భయాన పైసలు ఇయ్యుర్రి మహేంద్ర బాహుబలి పెళ్లి కొడుకు కాబోతుండు ఎవలో కాదు ప్రభాస్ పెద్దమ్మ కృష్ణం రాజు భార్య శ్యామల దేవే అమ్మవారి సన్నిధిలా లాగీ ముచ్చట చెప్పుకొచ్చింది దసరా నవరాత్రి పేరు మీద విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకున్నాక మీడియోలు నుండి ప్రభాస్ లగ్గం ఎప్పుడు మేడం అన్నాడు కూడా ఆలస్యం తొందరలోనే ప్రభాస్ లగ్గం ఉంటది అందరికీ అఫీషియల్ గా చెప్తాం మీరందరు జల్దీన్నే చూసి దీవెనార్థులు ఆయా మీడియా అందరిని విలుస్తాం తప్పకుండా రావాలని చెప్పింది అయితే ఈ నెలలనే ఇరవై మూడు తారీఖు ప్రభాస్ బర్త్డే ఉంది అంత కొడితే ఇంకా పదిహేను రోజులు కూడా లేదు కాబట్టి మరి జల్దీన్నే అంటే ఆయన అఫీషియల్ గా చెప్తారా అన్న టాక్ కూడా నడుస్తుంది ద్వారా దాకా కొంతమంది లేడీ హీరోయిన్లతోని కూడా ప్రభాస్ కు చాలా సార్లే లగ్గ ముహూర్తాలు పెట్టిర్రు సోషల్ మీడియా పండితులు మరి ఈసారి ఆయన పెద్దమ్మే ఉండి జల్దీనే ఉంటది పెళ్లి అని చెప్పే వరకల్లా ఈ బాహుబలిని వరించే ఆ దేవసేన ఎవలా అని ఆలోచనల పడ్డరు రెబల్ స్టార్ డై హాట్ ఫ్యాన్స్ కొత్త సినిమా స్పిరిట్ దో ఫౌ దో అప్డేట్ వస్తుంది అనుకుంటే ఏకంగా పెళ్లి ముచ్చటం మీదనే క్లారిటీ వచ్చేటట్టుంది కదా అని ఫ్లెక్సీలకు అడ్వాన్స్లు ఇచ్చే పనులున్నారు రాజాసాబ్ ఫ్యాన్స్ కానీ షూటింగ్ లతోని ఆర్టిస్ట్ తీరొక్క రకాల తిండి పెట్టి వాళ్ళ డైట్ ను ఆగం చేసి ఖుషి అవుతుంటాడు ప్రభాస్ ఇట్లా ఏ కార్యమైనా గానీ ఫ్యాన్స్ ను కూడా విల్చి ప్లేట్ల పట్టడాన్ని వెజ్ నాన్ వెజ్ ఐటమ్లతోని కడుపు నిండా కమ్మగా తిండి పెట్టి సాగదోలి సంబరపడతాడు ఆ సో పెళ్ళంటే ఇంకే రేంజ్లో ప్లాన్ చేస్తాడు మరి కానీ ఇట్లా అన్ని ముందే ఇంట్లో ఇచ్చేవరకల్లా ఆయనంత వేలు స్వామి గారు మల్ల రంగంలోకి దిగి బోర్డు మార్కర్ పట్టుకొని ప్రభాస్ జాతక వేసి ఏదో ఒకటి మాట్లాడగల ఏం లే ఇగ ప్రభాస్ ఫ్యాన్స్తోని మామూలుగా ఉండదు అనుకుంటే కామెంట్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో